ఎన్ని రూల్స్ ఉన్నా వారికి లెక్కలేదు దొరికినంత తవ్వుకోవడం దోచుకున్నదంత కూడబెట్టుకోవడం అదొకటే లక్ష్యం మహబూబ్‌నగర్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది ప్రజా ప్రతినిధుల అండదండలతోనే ఇసుక మాఫియా ఈ రేంజ్ లో రెచ్చిపోతోందని సమాచారం ఏ నియోజకవర్గంలో చూసినా స్థానిక ప్రజా ప్రతినిధులు ఇసుక మాఫియాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారట పగలంతా గుట్టు చప్పుడు కాకుండా ఇసుకను తవ్వేయడం చీకటి పడగారే చడి చప్పుడు కాకుండా ఊరు దాటించడం ఇది మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా అక్రమ దంద కర్ణాటకలోని బీదర్కు వందల సంఖ్యలో లారీలు నిత్యం తరలి వెళ్తున్నా చూసి చూడనట్లు ఊరుకుంటోంది అధికార యంత్రాంగం వారిపై ఉన్న ఒత్తిళ్లు అలాంటివి మరి ఇసుక మాఫియాకు నేతల అండదండలు ఉండడంతో అధికారులు సైతం మారు మాట్లాడలేకపోతున్నారు ఓవర్లోడ్ పేరుతో అక్కడక్కడా లారీలను పట్టుకున్నా వెంటనే నేతలు రంగంలోకి దిగుతున్నారట సదరు నేతల ఒత్తిడితో నామమాత్రపు కేసులు పెట్టి సైలెంట్ అయిపోతున్నారు అధికారులు తుంగభద్రా నది తీరంలో ఇసుక అక్రమ రవాణాకు కొల్లాపూర్ దేవరకద్ర నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది నాయకులు కొమ్ము కాస్తూ ఉండడంతో మనకెందుకొచ్చిన గొడవని అధికారులు నోళ్లకు టేపులు వేసుకుంటున్నారు ఎప్పుడైనా మీడియా హడావుడి చేస్తే తప్ప అధికారులు సీన్లోకి రారు ఎన్నికలకు ముందు వరకు నిజాయితీపరుడనే పేరున ఓ నాయకుడు గెలవగానే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టారని చూసిన వాళ్లంతా చెవులు కొరికేసుకుంటున్నారు ఇసుక తవ్వుకోవడానికి తన నియోజకవర్గాన్ని మొత్తం రాసిస్తానని 6 కోట్ల రూపాయలిస్తే చాలని ఓపెన్ ఆఫర్ ఇచ్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి అడిగినంత ఇస్తే చాలని ఏడాది పాటు ఎవరూ అడ్డు చెప్పరని అధికారులను కూడా తానే మేనేజ్ చేసేస్తానని హైదరాబాద్కు చెందిన కొందరు ఇసుక కాంట్రాక్టర్లకు సదరు ప్రజాప్రతినిధి ఆఫర్ ఇచ్చారట ఇసుక మాఫియా నుంచి వాటాల కోసం అలంపూర్కు చెందిన ఓ ప్రజాప్రతినిధి రోడ్డు ఎక్కి రచ్చరచ్చ చేయడం జిల్లాలో హాట్ టాపిక్ అర్ధరాత్రి సమయంలో జాతీయ రహదారిపైకి వచ్చి ఇసుక లారీలను అడ్డుకున్నారట ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి సదరు నేత హడావుడితో ఇరకాటంలో పడ్డ ఇసుకాసురులు ఆయన ప్రసన్నం చేసుకున్నారని సమాచారం కొల్లాపూర్ నియోజకవర్గంలో ఓ ప్రజాప్రతినిధి తనయుడు ఇసుక అక్రమ రవాణాలో కీలక పాత్రధారిగా ఉన్నారని తెలుస్తోంది దీంతో అధికారులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించలేకపోతున్నారట ఇటీవల కోడేరు మండలం మైలారం వాగు నుంచి అక్రమంగా ఇసుక తీసుకెళ్తున్న 7 లారీలను పోలీసులు సీజ్ చేశారు కానీ కేసులు నమోదు చేయకుండా తాత్సారం చేశారు చివరకు విషయం బయటకు పోకడంతో అనామకులపై కేసు పెట్టి ఇసుక మాఫియాకు సహకరించారని సమాచారం అధికార పార్టీ ప్రజాప్రతినిధి తరయుడు కావడంతో పోలీసులపై ఒత్తిడి తప్పడం లేదు దేవరకద్రలోనూ ఇదే పరిస్థితి మహబూబ్‌నగర్ జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది 3-4 నియోజకవర్గాల్లో కొందరు నేతలు రోజుకు 10 లక్షల రూపాయల చొప్పున దండుకుంటున్నారని సమాచారం అంటే యావరేజ్ గా నెలకు దగ్గర దగ్గర 10 కోట్లు వెనకేసుకుంటున్నట్టు తెలుస్తోంది తుంగభద్రా నదిలో పెద్ద పెద్ద గోతులు పడ్డా అధికారులు ఇసుక మాఫియాను అడ్డుకోలేకపోతున్నారు ఉన్నతాధికారులకు సైతం భారీగా ముడుపులందాయని అందుకే కోడబలుక్కొని మాఫియాకు సహకరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది విధుల్లో ఉండే పోలీసులే వీరి కలెక్షన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని సమాచారం దొంగల దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు అధికారులు నేతలు ఇసుకాసురులు కలిసి ప్రకృతి సంపదను కొల్లగొట్టేస్తున్నారు